మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి మనం చదవబోతున్నాం. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి అని వ్రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, యేసయ్య రాత్రి ఒక కొండ ఎక్కాడు, అది ఒక అద్భుతం. ఈ రాత్రి ఇంకొక కొండ ఎక్కుతున్నాడు. యేసయ్య కొండ ఎక్కితే అద్భుతం, కొండ దిగితే అద్భుతం. ఆమెన్. ఆయన మాట్లాడితే అద్భుతం, ఆయన మౌనంగా ఉంటే అద్భుతం, ఆయన కూర్చుంటే అద్భుతం, ఆయన నిలబడితే అద్భుతం. ఆయన అసలు ఆయనే ఒక అద్భుతం, అద్భుత కరుడు, ఆశ్చర్య కరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను గురించి మీలో ఎంతమందికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి? ఎంతోమంది ఉన్నారు, కానీ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడంట ఆయన. చూసారా, ఈ త్రయం ఉందే, ఈ ముగ్గురు, ఏ ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారే. వీళ్ళు బాగా ఆసక్తి కలిగిన బిడ్డలు. యేసయ్య అంటే యేసయ్య ఇక వాళ్ళకి అంతే. ఆయన గురించి చెప్తుంటే ఏదో ఒకటి నొక్కుకుంటా కూర్చోరు. ఆయన మాట్లాడుతుంటే దిక్కులు చూడరు. దే ఆర్ సో అటెంటటివ్. యేసయ్య అంటే వారికి ప్రేమ ఒక్కటే కాదు, ఇక అన్నీ అంతా యేసే వాళ్ళకి. అందుకే వాళ్ళని ఇన్నర్ సర్కిల్ అని పిలుస్తారు బిబిలికల్ లాంగ్వేజ్లో, అంతరంగికులు. యేసయ్యకు అందుబాటులో ఉండే బిడ్డలు. ఎవరక్కడ అంటే చిత్తం మహాప్రభువు అంటారు. వింటున్నారా, ఈ దినాల్లో మనకు కూడా అలాంటి బిడ్డలు కావాలి. ఏమండి, నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఏంటంటే, అరే ఈ పిచ్చోడు చనిపోతే ఎట్లా అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ఒక పిచ్చోడు చనిపోతే ఇంకొక పిచ్చోడు పుట్టుకొస్తున్నాడు. వస్తున్నాడు. ఇప్పుడు ఒక కొత్త పిచ్చోడు పుట్టుకొచ్చాడు. మరి ఎక్కడి నుండి వచ్చాడు? వాడి పని ఏంటో తెలుసా? చెత్తంతా పోగు చేయడం, మూటలు కట్టడం. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదో ఒక మూట కట్ట చెప్పండి, మోసినంతసేపు మొయ్యా, దాన్ని నడిబజారులో వదిలిపెట్టి పోను. అంటుకుంటుందేమో, మూట లేదు కోట లేదు నడు అని పోయేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమో అసలు చూద్దాం ఆగండి ఏదో ఒకటని, తీరా చూస్తే ఏముంటుంది అందులో? చెత్త, చెదార. ఇన్నర్ సర్కిల్లోనే ఉండాలి, ప్రయోజనకరమైన సర్కిల్లోనికి నీవు రావాలి. దేవుని రాజ్యానికి ఒనేసిం ఉన్నాడే, ఏమంటున్నాడు అపొస్తలుడైన పౌలు? ఎవరికి రాస్తూ? ఫిలోమోనుకు రాస్తూ. ఫిలోమోనా, ఒకప్పుడు ఒనేసిం అన్నవాడు నిష్ప్రయోజకుడు, నీకు నష్టం కలుగు చేశాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? ప్రయోజకుడయ్యాడు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. శ్రోతలారా, ప్రేక్షకులారా, వీక్షకులారా, ప్రభునందు ప్రియ దైవజనులారా, విశ్వాసులారా, మీరు ఒకప్పుడు నిష్ప్రయోజకులేమో, ఒకప్పుడు దేనికి పనికిరాని వారేమో, ప్రభువులోకి వస్తే దేవుడు మిమ్మలను ప్రయోజకులనుగా చేస్తాడు. ప్రభువులోకి వస్తే దేవుడు మిమ్మల్ని దీవెనకరమైన బిడ్డలుగా చేస్తాడు. దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడాలి ఫ్రెండ్స్. నేను వాడబడాలి. గడిచిన 22 ఏళ్ళుగా విశ్వాసులతో, చిన్న బిడ్డలతో, పెద్ద బిడ్డలతో పరిచర్యలో సహవాసాన్ని చూస్తున్నా నేను కూడా. ఒక అనుభవం ఏంటో చెప్పనా? కొంతమంది పనిలో తప్పుకు తిరుగుతారు, దొంగలు,
పని చెబుతారేమో అని మన సైకాలజీ వాళ్ళకి బాగా తెలుసు. అయ్యగారికి ఏదో మొత్తానికి మనసులోకి వచ్చేసింది, చెప్పడానికి రెడీ అయిపోయాడు అన్నాను. ఇదిగో ఇది మెల్లగా ఇటు నుండి ఇటు కనబడకుండా దూరిపోను. తినడానికి కొంతమంది, సంపాదించుకునడానికి కొంతమంది, ఆరోగ్యానికి కొంతమంది, కలిసి వస్తుందేమోనని కొంతమంది. వాళ్ళు కాదు ఇక్కడ విశ్వాస యోధులు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. ప్రభువును వెంబడిస్తున్న బలమైన యోధులు, ప్రభువును వెంబడిస్తున్న బలమైన విశ్వాసులు. ప్రభు అంట వారిని రండి రండి నాతో కూడా రండని వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఓ, నిన్నైతే ఏ కొండ చూశాం? గలలియా సముద్ర తీరమునున్న కొండ. ఇదైతే ఎత్తైన కొండ. దేవునికి స్తోత్రం. చెప్పండి, తాబోరు పర్వతం అని వ్రాయబడింది మరొక ట్రాన్స్లేషన్లో, లేక భక్తులు రాసినప్పుడు ఎత్తైన కొండ అంట. అక్కడకు ఎక్కి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఏకాంతముగా పోయి ఎవరు లేకుండా. యేసయ్య అంటే తెలుసు కదా మీకు, హీ వాజ్ అ వెరీ బిజీ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. యేసయ్య అంటే సెలబ్రిటీ. ఈ దినాన్న కాదు, ఆ దినాన్న కూడా సెలబ్రిటీలు అంటున్నారుగా మీరు. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మనుషులను ప్రభావితం చేసిన వ్యక్తి, ప్రభావితం చేస్తున్న వ్యక్తి, డౌట్ లేకుండా ప్రభావితం చేయబోయే వ్యక్తి యేసే. ఆమేన్. యేసు అనబడినటువంటి ఆ నామం ఇప్పటికే వందల కోట్ల మంది ప్రభువును వెంబడిస్తున్నారు. హల్లెలూయా. యేసు, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా వార్డ్స్లో ఎక్కువ ఎవరి నామం జపిస్తున్నారో తెలుసా? యేసయ్య నామం. రండి నాయన, రండి ప్రభువా, మీరు రండి నాయన. ఎక్కడ బాగుంటే యేసు, శ్రమలో యేసు, ఆనందములో యేసు. ఆ యేసయ్యే వీళ్ళ ముగ్గురిని వెంటబెట్టుకొని ఏకాంతముగా వెళ్ళి కొండ ఎక్కి వారు ముగ్గురు చూస్తుంటుండగానే రూపాంతరము. అనండి అందరు, అనండమ్మా. రూపం మారిపోయింది, యేసయ్య రూపం. వాళ్ళందరికి ఒక ఐడియా ఉంది, యేసయ్య ఎలా ఉంటాడో. యేసయ్య ఎలా ఉంటాడు? గొర్రె పిల్లను భుజాన వేసుకుని ఉంటాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంకనెత్తుకుంటాడని ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. మనందరికీ యేసయ్య అంటే ఒక పిక్చరు ఉంది, ఉందా లేదా? ఆయన ఎలా ఉంటాడు, ఆయన కురులు, ఆయన కళ్ళు, ఆయన వస్త్రాలు, ఆయన రూపం. హల్లెలూయా, ఆమేన్. చూసారా? వాళ్ళైతే ప్రత్యక్షంగా యేసయ్యను చూచిన బిడ్డలు. ఆయనతో నడిచారు, ఆయన్ను తాకారు. పేతురుకు, యోహానుకు ఆయన అంటే ఎంతో ప్రేమ. వీళ్ళు ముగ్గురు, పరంజ్యోతి అయ్య గారు చెప్పినట్లు, అబ్బా యోహానైతే పేతురైతే దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వంటే నాకెంతో ఇష్టమని కౌగిలించుకుని ఆయన రొమ్ముల మీద ఆనుకొని అబ్బా అని ముద్దులాడేవారంట. ఎవరిని? యేసయ్య ముఖాన ముద్దులు పెట్టేవాళ్ళంట. కదా ఈ ఆడపిల్లలు తండ్రికి ఏం చేస్తారు? ముద్దులు పెడతారు.
తండ్రి అంటే ప్రేమ. ముఖ్యంగా ఆడపిల్లలకి తండ్రి మీద ఏముంటుంది? ప్రేమ. తల్లి మీద కూడాలే, డాడీ డాడీ అని. ఆ మధ్య నేను ఒక పేపర్లో చదివాను, ఒక పాప తన తండ్రికి రోజుకు లెక్కబెట్టి 100 ముద్దులు పెట్టేదట, లెక్కబెట్టి. ఆమెకు తండ్రి అంటే ఎంతో ప్రేమ. ఆయన చనిపోయినప్పుడు ఒక ఆర్టికల్ రాస్తూ, మా డాడీకి నేను రోజు లెక్కబెట్టి 100 ముద్దులు పెట్టేదానని. ప్రేమ. ప్రేమను దేనితో చూపిస్తాం మనం? ముద్దుతో చూపిస్తాం. ఏసయ్య అంటే ప్రేమ. ఏసయ్య ముఖం వాళ్ళకి బాగా తెలుసు. ప్రేమ ఉన్నప్పుడు ముఖాన్ని మనం ఆరాగా చూస్తాం, కన్నార్పకుండా చూస్తాం. ఏంటో అట్ట చూస్తున్నావు అంటారు. ఎప్పుడు చూస్తాం? ప్రేమ ఉన్నప్పుడు చూస్తాం. ఏసయ్య ముఖం వాళ్ళకి బాగా తెలుసు, సుపరిచితమైన ముఖం. అయితే ఇప్పుడు ఆ ముఖం కనపట్టుల వాళ్ళకి రూపాంతరము చెందాడంట. హీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫిగరేషన్ కదా. ఆయన యొక్క రూపం మారిపోయింది. ఆయన రూపం దేవదూతలను మించిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, కోటి సూర్యుల కాంతులు మించిన తేజోమయుడు ఏసయ్యా. రాజాతి రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. హల్లెలూయా. ఒక సూర్యుడు కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడబోయే ముఖం సూర్యుని కాంతిని మించినదిగా ఉన్నదంట. దేవునికి స్తోత్రం. సూర్యుని చూడగలవా మనం? ఏమా, ఏమడం పెట్టుకోవాలి? గ్లాసెస్ పెట్టుకొని చూడాలి ఆయన ముఖాన్ని. అంటే ఇది సింబాలికల్గా వ్రాయబడింది. రాసి వాళ్ళు పలికిన మాటలు ఏమిటంటే, సూర్యుని చూడడము ఎంత కష్టమో అంతగా ఆయన ముఖము దగ 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 మెరయుచున్నట్లుగా వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయన. ఆమేన్. పరలోకములో ఎలా ఉంటాయంటారు వస్త్రాలు? తెల్లని వస్త్రం, తెల్ల అంగీలు ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి. మోషే గురించి ఎంతమందికి తెలుసు? దేవుడు మోషేకు పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ నిశ్చయంగా మోషే ఈ భూసంబంధమైన వాగ్దాన భూమిని చూడలేదేమో కానీ పరలోకములో ప్రభువుతో కూడా ఉన్నాడు. హల్లెలూయ. లేకపోతే ఆ పాతాళములో పడితే రూపాంతరపు కొండ మీదకి వచ్చేవాడు కాడు. వస్తాడా? లారేడు. ఎవరెవరున్నారు అక్కడ రూపాంతరపు పర్వతం మీద? ఎక్కి వెళ్ళింది ఎవరు? ఏసయ్య, పేతురు, యాకోబు, యోహాను. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు వీళ్ళకి? మోషేయు ఏలియాయు. ఈ అనుభవాల్లోనికి దేవుని సంఘం రావాలి. ఏ అనుభవాల్లోనికి? దేవదర్శనాలు కనబడాలి మీకు కూడా. దేవుని బిడ్డలుగా అతను కూడా ఏమంటున్నాడు? రాజా, నీకు ప్రత్యుత్తరమియ్యవలెనన్న చింత నాకు లేదు. వాడికి ఎక్కడో గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి. తెల్లవారకు మునిపే బయలుదేరి వచ్చేసాడంట. సర్వోన్నతుని సేవకుడు అయిన దాసుడు అయిన దానియేలు నిత్య
నిత్యము నీవు సేవించుచున్నా. అబ్బా రాజుగారికి తెలుసండి దానియేలు అంటే ఎవరు, నిత్యము ప్రభువుని సేవిస్తాడని. ఎన్ని పనులు ఉన్నాయి దానియేలుకి, ఎన్నో పనులు ఉన్నాయి, కానీ నిత్యము దేవుణ్ణి ఏం చేస్తుండంట. ఆ సందర్భంలో తరువాత సందర్భాల్లో కూడా ఆ రాజులు చూసిందేంటో తెలుసా, ఇంకొక సందర్భంలో అయితే మనము పడవేసినది ముగ్గురినే కదా, దేవదూతలను పోలిన ఇంకొకడు నాకు కనబడుచున్నాడే అన్నాడా లేదా? కనబడుతున్నారా మీకు, కనబడుతున్నారా? దేవుని సన్నిధి మీకు కనబడాలి, దేవుని బిడ్డలు మీకు కనబడాలి, దైవ జనులు, ప్రభువు దగ్గరికి వెళ్ళిన బిడ్డలు. దైవజనులు ఆయన పేరేంటి, అప్పికట్ల జాషువా గారు. మన సభల్లో మాట్లాడమన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారో తెలుసా, మా సభల్లో ప్రభువు నాతో మాట్లాడేటప్పుడు దైవజనుల రూపంలో మాట్లాడతారని చెప్పారు. పరంజ్యోతి నాయన్ గారిలాగా, పిఎం సామ్యూల్ అయ్య గారు వచ్చినట్లుగా, ఇజ్రాయెల్ గారు వచ్చినట్లుగా వచ్చి నాతో మాట్లాడతారని. కనబడుతున్నారా? యవన బిడ్డలు కూడా పరలోక దర్శనాలు చూడాలి, యవన బిడ్డలు కూడా దేవుని దర్శనాలు, దేవునితో అనుభవాలు, ఇవన్నీ అనుభవాలు, సంఘానికి అనుభవాలు ఉండాలి, దేవుని పిల్లలకు అనుభవాలు మిమ్మల్ని భక్తిలో స్థిరంగా ఉంచుతాయి, ఉడతలు ఉడతూపులుపుతాయి. మా లావు భక్తి చేసావులేరా, రా ఇదిగో అవన్నీ ఉట్టి మాటలు అయితేను అంటాయి. అప్పుడు నీకేముండాలి, అనుభవాలు ఉండాలి. అప్పుడు నీకేముండాలి, దర్శనాలు ఉండాలి. అప్పుడు నీకేముండాలి, దేవుని స్వరం ఉండాలి. అప్పుడు నీకేముండాలి, ఆయనను తాకిన హస్తాలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క అనుభవాలు నీకున్నప్పుడు, దేవునితో నీవు నడిచావు అన్న సంగతి ప్రజలు చూచినప్పుడు, ఆయన ముఖ పరిచయము నీకున్నది అని ప్రజలు ఎరిగినప్పుడు, ఆయన స్వరమును నీ వింటావు అన్న సంగతి ప్రజలకు తెలిసినప్పుడు అది వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడో ఉండి డబ్బులు పంపించడం కాదు, నువ్వెక్కడో ఉండి బ్యాంకుల్లో డబ్బులు వేయడం కాదు, నువ్వెక్కడో ఉండి పాస్టర్ గారి మీద ప్రేమతో బంగారాన్ని పంపడం కాదు. నీకు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉండాలి, నీకు వ్యక్తిగతంగా దేవునిని చూచిన అనుభవాలు, ఆయన స్వరమును విన్న అనుభవాలు, ఆయనతో నడిచిన అనుభవాలు, ఆయనతో నీవు కలిసి మెలసి జరిగించిన పరిచర్య అనుభవాలు. హల్లెలూయా. ఇదిగో నేనుండి మాట్లాడుతున్నటువంటి ఈ స్థలం, ఈ స్థలం కొనక మునుపు మాకేదో మవ్వ గ్రామంలో మండవ బాబురావు గారు మా మీద ప్రేమతో 600 ఒక చిన్న గృహాన్ని అద్దెకిచ్చారు. అప్పటికైనా 600 ఎవరు ఇస్తారు, ఎవరు? ఆ దినాల్లో మన ఆదాయం అదే కాబట్టి 600 అద్ది అయితే అది వర్షం వస్తే ఫుల్గా లోపల బయట కూడా వర్షంగా ఉండేది, కష్టం, పెంకుటిల్లు. అయినా ఇంట్లో 9.5-10 ఉన్నాం. దేవునికి స్తోత్రం. నా సోదరులు కొంతమంది వచ్చి చూశారు, అనుకోని రీతిగా వచ్చారు. వాళ్ళు కూడా టైం లేదు అదంతా చెప్పడానికి. ఈ పిల్లలందరూ అక్కడ పడుకోవడం చూశారు. ఇదేంటి అంటే ఇది హాస్టల్ అండి అన్నాం. ఇది హాస్టల్ కాదు, సూట్ కేసు అన్నారు. పిల్లలందరినీ సూట్ కేసులో పెడుతున్నారు మీరు, అందులోనే మేము, ఓ ప్రక్కన ఆడపిల్లలు, ఓ ప్రక్కన మగపిల్లలు, మధ్యలో మేము, ఇటు పక్క చిన్న వంటగది, అదే బెడ్రూమ్, అదే కిచెన్ రూమ్. మాకు వివాహమైన తొలిదినాలు, చిన్న గదిలో అలా నడపడానికి ప్రభు సహాయం. వెళ్ళారు, తిరిగి వెళ్ళి వాళ్ళ గృహాలకు వెళ్ళిన తర్వాత లెటర్ ఏంటంటే, ఆ ఇంట్లో మీరు ఉండొద్దు, నెలకు 10,000 మేము పంపుతాము, శ్రేష్టమైన ఇంటిలో మీరు ఉండండి అద్దెకని. నేను అన్నాను, వద్దులయ్యా, ఇప్పటికే 10 నుండి అద్దె ఇంటిలో ఉంటున్నాం కాబట్టి ఇంకా అద్దె ఇంటిలో ఉన్నాం.
మాకేదన్నా చిన్న స్థలము కొరకు ప్రార్థన చేస్తున్నామని. చిన్న స్థలమా? అది ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయలు అవుతుంది. అవునా? 5 లక్షల రూపాయలు. వినాలి బాగా. పరిచర్యలో అమ్మిని రాజు పరిచర్య చేస్తున్నారు. అక్కడ పిల్లలను చిన్న గృహములో సూట్ కేసు లాంటి దాంట్లో పెట్టి ప్యాక్ చేసి పోషిస్తున్నారు. మీలో ఎవరైనా ప్రార్థన చేస్తారా వారి కొరకు అని చిన్న అనౌన్స్మెంట్ చేశాడంట ఆయన సండే స్కూల్లో. అనౌన్స్మెంట్ చేసినప్పుడు అప్పటికే 3 రోజుల నుండి ఒక ముసలమ్మ ముసలాయన వాళ్ళకి చిన్న షాప్ ఉంది, టైర్లు అమ్ముతారు వాళ్ళు, టైర్లు క్రొత్త టైర్లు వేస్తారు బళ్ళకు. ఆ షాప్ రోడ్డు ప్రక్కనే ఉన్నందుచేత గవర్నమెంట్ వారు కొంచెం రోడ్డు ఎక్స్టెన్షన్లో వీళ్ళ స్థలాన్ని తీసుకున్నందుచేత వాళ్ళకి చెక్ ఇచ్చారంట. ఆ చెక్ వాళ్ళ చేతిలో పెట్టుకునే ముసలమ్మ ముసలాయన 3 రోజులుగా ప్రార్థన అంట, ప్రభువా ఈ ధనాన్ని ఎవరికి ఇమ్మంటారు, ఎక్కడ అవసరతుంది నాయన, మేము దీన్ని ఎక్కడ ఇవ్వాలి స్వామి అని అడుగుతున్నారంట. చూసారా? ఒకరోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు సండే స్కూల్లో కూర్చున్నారు. ఈలోపు ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏం మాట్లాడలేదు ముసలాయన. అనౌన్స్మెంట్ విన్నాడు, బయటకు వచ్చాడు. చాలా పెద్ద చర్చ్ అది, నేను వెళ్ళాను. 2500 మంది ఉండేటటువంటి చర్చ్, మన దేశపు పార్లమెంటు లాగా ఉంటుంది చెప్పాలంటే, అంత పెద్ద చర్చ్. పక్కనే బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాడంట. అనౌన్స్ చేసిన ఆయనకి ఆయనకు ఎదురుగుండా వెళ్ళాడు. ఆయన బాత్రూంలో నుండి ఏడుస్తూ బయటకు వస్తున్నాడంట ముసలాయన. చూసారా? అడిగాడంట, బ్రదర్ అక్కడ అవసరం ఉందన్నారు కదా, బిడ్డల కొరకు అవసరం ఉందన్నారు కదా, ఎంత అని అడిగాడు. అప్పుడు ఈయన చెప్పాడంట, నేను కన్వర్షన్ చేసి చెప్తున్నాలే, 5 లక్షలు అని చెప్పాడంట. అవునా? ఇదిగో మా దగ్గర కూడా కరెక్ట్గా దానికి సరిపడ 1 చెక్ ఉన్నది. 3 రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు ఈ దినాన జవాబు ఇచ్చాడు అని ఈయన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రకారముగా ఈ స్థలము ప్రభు కొరకు కొనబడింది. ఆమేన్ అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన పరిచర్య జరగడానికి ప్రభు అక్కడ మాట్లాడాడు. వృద్ధులను నిద్రపోకుండా చేశాడు. నమ్ముదగలరా? దేవుడు వారి హృదయములో పరిచర్యను పెట్టాడు. ఆ వృద్ధులు, ఆ పెద్ద ఆయన ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటే 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. చనిపోబోయే ముందు 2-3 రోజుల క్రితం నిద్ర పట్టట్లేదంట ఆయన. మన సోదరుని పిలిచి, బిడ్డలు ఇండియాలో నా బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసేవాడిని, రష్టి నేను వెళ్ళిపోతున్నాను, బాధ్యత అంతా నీదే, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, చేయగలిగిన సహాయం అంతా చేయాలి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ప్రాణం వదిలిపెట్టాడంట. అబ్బా దేవునికి స్తోత్రం. రష్టి గారు కూడా, వాళ్ళిద్దరూ వృద్ధులు వెళ్ళిపోవాలి. వాస్తవంగా పిల్లలు వేరే రాష్ట్రంలో ఉంటారు, వచ్చేయండి వచ్చేయండి అంటున్నారు. ఇప్పటికి వెళ్ళిపోదామని 2-3 సార్లు నిర్ణయం చేశారు. కానీ ఆ రోజు పెద్ద ఆయన పిలిచి బాధ్యత అప్పచెప్పాడు కదా, మేము వెళ్ళిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏమైపోద్ది, కాబట్టి మేము రావమ్మా అని పిల్లలకు చెప్పి ఇక్కడే ఉండిపోతున్నారు. చూసారా? మన పిల్లల కొరకు త్యాగం చేసేటటువంటి బిడ్డలు ఈ దేశంలోనూ బయట దేశాల్లో కూడా ఉండబట్టే పని జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు ఊరికే ఉడతలు చిట్టు రాలుపుతుంటే, ఉసిరిగాయలన్నీ పడిపోతుంటే ఇక్కడ పని అంతా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఇది ఉడతలు రాల్చే పని కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క పరిచర్య. ప్రభువే జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం అంటారా? దేవుని స్వరము వినే అనుభవం, దేవుడు నీ కొరకు ఇతరులతో మాట్లాడిన అనుభవం, దేవుడు నిన్ను గురించి ఇతరులతో చెప్పిన అనుభవం నీకున్నాయా? నిన్ను గురించి ఇతరులు ప్రార్థించే అనుభవాలు మీకున్నాయా?
ఏదో ఒక అనుభవాన్ని దేవుడు సంఘానికి ఇస్తాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ అనుభవాలు నీకు తెలియాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. చదవండి ఏమంటున్నాడు, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో డిస్కషన్ అంటండి. ఓ వాట్ ఏ కాన్ఫరెన్స్ కదా. మోషే ఏం మాట్లాడుతున్నాడు దీపక్? మోషే ఏం మాట్లాడుతున్నాడంట ప్రభుతో? మోషే ఎవరో తెలుసా? 25 లక్షల మంది ప్రజలను సెల్ ఫోన్ లేకుండా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. ఆమెన్ అంటారా? అయ్యా మొవ్వ సభల్లో ప్రజలు ఎక్కువైపోతున్నారండి, మనకు వాకీ టాకీలు తెస్తారా అమెరికా నుండి అంటున్నారు కొంతమంది. ఏం కావాలంట? అదే గుడారాల పండుగల్లో చూశారు మన వాళ్ళు. ఏంటది, హలో 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 ఎక్కడున్నారా అంటున్నారు. వాకీ టాకీ, వాకీ టాకీలు లేవు, టాకీ టాకీలు లేవు, మ్యాకీ టాకీలు లేవు, ల్యాప్టాప్లు లేవు, చెప్పండి అమ్మా, టాప్ ట్యాప్లు లేవు. అయినా 25 లక్షల మంది ప్రజలను ఆహారము లేని చోట అరణ్యములో నడిపించిన ధీరుడు దైవజనుడైన మోషే. దేవునికి స్తోత్రం. మీలో ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది స్తోత్రం చెప్పండి. ఉందా? వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఉంది? ఏమి చూడాలని కోరుతున్నారని చెప్తున్నా మీకు. కొంతమందికి ఏదో చిన్న చిన్న ఈ లోపల ఏముందో చెప్పండి. చూడాలని చూశావు, బిగించడం వచ్చా? రాదు. కొంతమందికి సెల్ ఫోన్లో ఏముందో చూడాలని, బిగించడం వచ్చా? రాదు. మీకేం చూడాలనిపిస్తుంది పరలోకానికి వెళ్ళిన తర్వాత? ఎంతమందికి మోషేతో మాట్లాడాలని ఉంది? ఎంతమందికి అబ్రహాము గారితో మాట్లాడాలని ఉంది? ఎంతమంది యోబును పలకరించాలని ఉంది? ఎంతమంది పౌలు గారి దగ్గరికి వెళ్ళాలని ఉంది? ఎంతమంది రాజబాబాయి గారి దగ్గరికి వెళ్ళాలని ఉంది? వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా అందరికంటే ముఖ్యుడు, ప్రముఖుడు యేసయ్య. వెళ్ళగానే హత్తుకుని ఎత్తుకుని ముద్దాడి, యేసయ్యా ప్రభువా, ఆయన కిరీటం పెడుతుంటే నీతి కిరీటం, మహిమ కిరీటం చెప్పండి వాడబారని, హల్లెలూయా, జీవ కిరీటాలు పెడుతుంటే కిరీటం మీద కిరీటం పెడుతుంటే ప్రభువా. ఓ భక్తుడు చెప్పాడు, నాకెందుకులే అయ్యా, నీకే అయ్యా అని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి అని ముద్దాడాలని ఉందంట. ఎవరిని? ప్రభువుని. పరలోకం రావా? నిత్య సన్నిధానానికి రావా? ప్రభువును చూడవా? ఈ లోకం అశాశ్వతం అమ్మా. కరోనా పోయినా ఇంకొకటి భయంకరమైనది రావచ్చు. ఏమండి, అక్కడ కరోనాలు గిరోనాలు లేవు. దేవునికి స్తోత్రం.